త్రివిధ దళాలు భారతదేశానికి రక్షణ కవచం లాగా ఉంటూ దేశ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. నావికా దళ వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ బొల్లారంలో ఏర్పాటు చేసిన నావికా దళ ప్రత్యేక సంగీత కచేరీకి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నావికా దళ విభాగానికి చెందిన విభాగాధిపతులు వారి బృందం చిత్త నిర్వహించిన సంగీత విభావరి అందరిని విశేషంగా ఆకట్టుకుంది. పాత కొత్త కలయికతో కూడిన వివిధ రకాల సంగీత వాయిద్యాలు సంగీత ప్రియులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంగీత కచేరీలో ప్రతిభను చాటిన వారికి గవర్నర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన కమాండర్లు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా ప్రకటించారు. స్పీకర్ స్థానంలో ఆసీనున్నయ్యారు. స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం వరుసగా ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్ కుమార్ ను అభినందనలు తెలియజారు చేశారు. అనంతరం స్పీకర్ కు ధన్యవాద తీర్మానంపై సభ్యులు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి, భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించినారు. సభాపక్ష నాయకుడిగా మా సభ్యులకు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో, అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచైతే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం, వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని 8 మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని 8 మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీమణులందరినీ కూడా ఈరోజుకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే
ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగకముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం, మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం. అది ప్రతిపక్షమో పాలకపక్షమో విపక్షమో అనే విభేదాలు లేకుండా సభ్యులంటే ఈ సభ యొక్క సభ్యులు. ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను, వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా స్పీకర్ గారు ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. ఒక కుటుంబాన్ని, ఉమ్మడి కుటుంబాన్ని నడిపించడం, సమన్వయం చేయడం, సమాజంలో ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడం తెలిసిన వ్యక్తులు ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు. అదేవిధంగా వారు రాజకీయ ప్రస్థానం, స్థానిక సంస్థలు ఒక ఎంపీటీసీగా వారి రాజకీయ ప్రస్థానం మొదలయ్యి అక్కడి నుంచి వారు ఎంపీపీ అవ్వడం, 2008 ఉప ఎన్నికలలో శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, 2009 తిరిగి వారు శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, తర్వాత వారు మంత్రిగా సేవలు అందించడం, హ్యాండ్లూమ్ వీవర్స్కి వాళ్ళకున్న లోన్లు కానీ లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో క్రియాశీలక పాత్ర పోషించడం, వారు మంత్రిగా ఉన్నప్పుడు వికారాబాదును శాటిలైట్ టౌన్గా గుర్తించి కీర్తిశేషులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వారితో మాట్లాడి వికారాబాద్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్గా గుర్తించి 2,200 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు వారు అక్కడి ప్రజల యొక్క సేవలో వారు ముందున్నారు. అదేవిధంగా అక్కడ మెడికల్ కాలేజ్ కావాలని వారే ఆ రోజు ఆ ప్రతిపాదన తీసుకొచ్చి ఈరోజు మెడికల్ కాలేజ్ మంజూరు అయింది, ఇంకా స్టాఫ్ ఇతర అంశాలు కూడా కొన్ని ఉన్నాయి, వారే అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడమే కాకుండా అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నగూడ చౌరస్త వరకు రోడ్ వైడనింగ్ విషయంలో కానీ వీటిలలో కూడా వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ప్రాంతం యొక్క అభివృద్ధిని వారు ఎప్పుడూ మర్చిపోకుండా వారు ఎన్నికలలో గెలిచిన, ఒకవేళ ఫలితాలు వారికి అనుకూలంగా రాకపోయినా వారెప్పుడు కూడా ప్రజలకు దూరంగా ఉండలేదు. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి గృహప్రవేశం చేశారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బట్టి విక్రమార్క ప్రజాభవన్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. ఇక గృహప్రవేశం అనంతరం బట్టి దంపతులు అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజాభవన్లోకి గృహప్రవేశం సందర్భంగా హోమం కార్యక్రమం చేపట్టారు. ఈ హోమం కార్యక్రమంలో బట్టి దంపతులు పాల్గొన్నారు. అనంతరం బట్టి విక్రమార్క సచివాలయానికి బయలుదేరారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సభలో స్పీకర్ కు ధన్యవాద తీర్మానంపై మంత్రులు మాట్లాడుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ గురించిన విషయాలను సభకు తెలియజేశారు. ముందుగా స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు. పేదవాళ్ల సమస్యలు తెలిసిన వ్యక్తి ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో చర్చలు అర్థవంతంగా తెలిపారు. ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా కాపాడాలన్నటువంటి ఆలోచనతో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా మీ ఎన్నికని ఏకగ్రీవంగా చేసినందుకు, ఈ ప్రజాస్వామ్య అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభకి మీ ఎన్నిక తప్పనిసరిగా వన్నె తెచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. వెనకబడినటువంటి ప్రాంతం నుంచి కాకుండా సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళ సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, 3 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా.
సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే మీరు గతంలో హ్యాండ్లూమ్ మంత్రిగా పనిచేసినప్పుడు చేనేత కార్మికుల యొక్క బాధల్ని అర్థం చేసుకొని వాళ్లకున్నటువంటి లోన్ల్ని మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ చేపించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా ఈ సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలపైన మీకున్నటువంటి మనసుకి స్పష్టంగా అర్థం పడుతూ ఉంది. మీలాంటి వ్యక్తులు ఈ శాసనసభ స్థానానికి సభాపతి కావటం, ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులపైన, ప్రజల యొక్క సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున మీరు సమయం ఇస్తారని, ఆ దిశలో సభ్యులందరికి కూడా వారి వారి గౌరవం కాపాడుతూనే వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే వాళ్ళ హక్కులను కూడా కాపాడే ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా. ఇప్పుడే సభానాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర సమస్యలపైన, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం చర్చించేటప్పుడు ఇదే స్ఫూర్తితో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకు వస్తారని, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పెద్ద ఎత్తున పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీకు తెలియజేస్తూ స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ మధుసూదనాచారి పోచారం శ్రీనివాసరెడ్డి లాగే సభ హక్కులను కాపాడాలని కోరుతున్నట్లు తెలిపారు. సామాన్య ప్రజల సమస్యల చర్చకు వచ్చేలా చూడాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సిరిసిల్లకు రావాలని తాను గడ్డం ప్రసాద్ ను ఆహ్వానించారని, అప్పుడు ఉన్న పరిస్థితుల్లోనూ ఆయన రాలేకపోయారని కేటీఆర్ పేర్కొన్నారు. శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లో కూడా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు. 2012 నుంచి 14 దాకా మీరు మంత్రిగా, ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరకు వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి, ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు. మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, ఈ సమయంలో వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెద్దలు శ్రీకొండ మధుసూనాచారి గారు, తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ, ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని, ప్రతి సభ్యుడి యొక్క హక్కులను, ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క, ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ
పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ, మీ బాధ్యతలో మీరు 100% విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు దీక్ష. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, హామీల అమలు జరిగే వరకు ప్రజల పక్షాన నిలబడతామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ప్రగతి భవన్ ను స్టడీ సర్కిల్గా మారుస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. రైతు బంధులో కోత విధించడం సరైంది కాదన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనంతరం మాట్లాడుతూ, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయమని ముందే చెప్పామని ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు ప్రమాణ స్వీకారం చేస్తామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్లిపోయారని, ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుందోని వారు ప్రశ్నించారు. దాని నుంచి ట్రైన్ అయ్యే విధంగా, చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే విధంగా, అన్ని వర్గాల ప్రజానికానికి ఉపయోగపడే విధంగా దాని యొక్క స్టడీ సెంటర్ చేస్తా అని చెప్పారు. మళ్ళీ మాట మార్చి దాన్ని యొక్క అర్జీల సెంటర్గా, క్యాంప్ ఆఫీస్గా చేశారు. మళ్ళీ ఈరోజు దాంట్లో వెనుక ఉన్నటువంటి బిల్డింగ్ని ఉప ముఖ్యమంత్రి గారికి రెసిడెన్సీగా ఇచ్చారు. ఏదైనా మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరి మొన్న ఇచ్చినటువంటి రైతు బంధు, మీ హామీ ప్రకారం 7,500 రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, కానీ కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మాకు మీ ద్వారా ఒక సందేశం వచ్చింది, కేవలం దీన్ని అరువులకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి మాకు అర్థం కాలేదు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్షన్ ఎక్కడ పెట్టలేదు. మీరు ఖచ్చితంగా రైతు బంధుని యథావిధంగా నడిపించడమే కాకుండా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో డివియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మాకు అవపడతా ఉన్నది. మరి మొదటి విడత ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం 5,000 ప్రకారం ఇవ్వడం అనేది బాధాకరం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీకు విరుద్ధంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మేము ప్రజల పక్షాన, ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ 8 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఓటు తీసుకున్నారు. మేము ఒక మాట పైన ఉండేది, ఎప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ ఆ స్పీకర్ చైర్ పైన కూర్చుంటారు అప్పటి వరకు మేము ఓటు తీసుకోను, అసలు తీసుకోమని మేము అప్పుడు చెప్పినాం. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు వచ్చినారు, వాళ్ళకి మా పార్టీ నుంచి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇవాళటి నుంచి కాంగ్రెస్ పైన మా యుద్ధం ప్రారంభం. యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, కాంగ్రెస్ ఒక 6 గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందుకెళ్ళారు. ఆ 6 గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓటు వేసినారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోత అప్పుల పాలన చేసి పోయినారు తెలంగాణకి, 1 రూపాయి లేదు. ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి 1,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 1,000 కోట్ల రూపాయలు ఇటలీ నుంచి తీసుకొని వస్తారా, లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు చూడాలి. కానీ మా యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, 6 గ్యారంటీలు మీరు చెప్పిన మాట పైన నిలబడాలి, ఇంప్లిమెంట్ చేయాలి, దానిపైననే మా యుద్ధం ఉంటుంది.
వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది, అదేదో ఎస్టీలది అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు, మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల కానీ ఇక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. చేసిర్రు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసిన అది కాదని అవాస్తవం అని చెప్తున్నా. సరే, ఏదైనా ప్రభుత్వ కక్ష సాధించారు, దీంట్లో కక్ష ఏం లేదు. కేటీఆర్కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్నా కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన తెచ్చుకోవాలి. నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది, వారం రోజులైంది, వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాను. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలవుతా ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించిన దాని ప్రకారంగా జరుగుతాయి. లేదా మీ అనుమతి, మీ ప్రకటన చూసిన తర్వాత, మీ చిట్చాట్ చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా, మీరు అధికారం లేకపోతే బతకరన్నట్టే కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. పిల్లగుట్టకు ముందే కుళ్ళ గుట్టించినట్టు మాట్లాడేటువంటి అజ్ఞానంగా మారకండి. మీ పట్ల 10 సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి పరిపాలన ఏం జరిగిందో చెప్తే మొత్తం బట్టబయలైతే. ఇప్పటికి 2 డిపార్ట్మెంట్స్ లెక్క చూస్తేనే కళ్ళు బయర్లు కమ్ముతా ఉన్నాయి. మొత్తం వ్యవస్థలో విద్యుత్ శాఖ 85,000 కోట్ల అప్పు ఉంది, సివిల్ సప్లై శాఖ 56,000 కోట్ల అప్పు ఉంది. మిగతా శాఖలను కూడా శ్వేతపత్రాలు విడుదల చేయమని చెప్పినాం. వాటి పట్ల ముందే భయపడి తెలిసి ఈ కార్యక్రమాలు జరగాయని చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్కు సమర్థవంతమైన పరిపాలన అందించగలిగే శక్తి ఉంది. కాంగ్రెస్ అంటే పరిపాలన దక్షత గల నాయకత్వం, మార్గదర్శకత్వం. తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్కను ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ కలిశారు. ఇవాళ ఉదయం సీతక్క సెక్రటేరియట్లోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్మిత సబర్వాల్ సెక్రటేరియట్కు వెళ్లి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిశారు, అనంతరం సన్మానించారు. కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన స్మిత సబర్వాల్ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా కాళేశ్వరం పన్నుతో పాటు మిషన్ భగీరథ పన్నును పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆమె ఇంతవరకు ఎవరిని కలవలేదు. దీంతో స్మిత సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది.